వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం కుడి ఎడమ కాలువల నుంచి బుధవారం ఎమ్మెల్యే ఎలిజా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సహకరించి సకాలంలో వర్షాలు కురిసి జలాశయంలో నీటి నిల్వలు పెరిగాయన్నారు. ఎర్రకాలువ జలాశయం నుంచి అందించే సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ రంగంలో రాణించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతు సంక్షేమమే ప్రభుత్వం జయమని ఆయన తెలియజేశారు. ఇప్పటికే రైతు సంక్షేమానికి రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కృష్ణారావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, సొసైటీ అధ్యక్షులు సాయిరాజు, పార్టీ నాయకులు వి రవిరాజ, కొయ్యా లీలాధర్ రెడ్డి, గుబ్బల సత్యవేణి, సత్రం ప్రసాద్, బడే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి కూడా సహకరించి వర్షాలు బాగా పడి మరి ముందుగా ఈ జంగారెడ్డిగూడెం ప్రాజెక్టు నిండిపోవటం జరిగింది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రైతులకి ఈ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఈరోజు అంటే జూలై 15వ తారీఖునే రైతులకి నీటిని విడుదల చేస్తా ఉన్నామంటే ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే సరైన సమయానికి రైతులకు నీరు అందించగలిగితే మరి వారు సంతోషంగా వ్యవసాయం చేస్తారు, వారి పంట ఎర్లీగా చేతికి వస్తుంది, వారు మరి త్వరగా వారికి వచ్చిన పంటని అమ్ముకొని లాభాలు బాటలు పడతారు. ఈ మన ఈ నీటిని విడుదల చేయటం అనేది మొన్ననే రైతులందరికీ కూడా చెప్పాము, రైతులను అప్రమత్తం చేశాము. మరి 15వ తారీఖున నీటిని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుల్ని సంతోష పెడతా ఉన్నారో, అలాగే దానికి తగ్గట్టుగా ప్రకృతి కూడా సహకరించి మంచి వర్షాలు వచ్చి మరి ఎర్లీగా మన ప్రాజెక్ట్ నిండింది. దీని నుండి ఈరోజే రైతులకి నీటిని విడుదల చేయడం జరిగింది, ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా రాజు మంచివాడైతే అంతా మంచి జరుగుతుంది అంటానికి ఇదే ఒక నిదర్శనం. కాబట్టి రైతులందరూ కూడా మరి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని మంచిగా వ్యవసాయం చేసి మరి మంచి లాభాల పట్టాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నాను.